యొక్క సోదరులు కొలొస్సెనోస్ గారు చెప్పినట్టు ప్రత్యర్థికి శత్రువుకి తేడా తెలియని ఒక మూర్ఖపు నాయకత్వం మధ్యలో ఈ ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగ వ్యవస్థలో రౌడీ మూకలతో ఈరోజు పరిపాలన సాగుతుందంటే చెప్పడానికి నేను కుప్పంలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ కింద చెప్పొచ్చు. ఎందుకంటే మేము డే ఫస్ట్ నుంచి కూడా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని చెప్తున్నప్పుడు కొంతమంది న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్ కొంతమంది మాతో అనేవారు, ఆ మాట అనకూడదేమో ఒకసారి ఆలోచించండి అమ్మా. కానీ ఈరోజు వాళ్ళే తిరిగి మాకు కాల్స్ చేసి, మీరు ఆ రోజు మాట్లాడిన పదం చాలా చిన్న పదం అమ్మా, వీళ్ళు చేస్తున్న వ్యవస్థ చూస్తూ ఉంటే రాజారెడ్డి రాజ్యాంగం కాదు, వీళ్ళు ఓన్ రాజ్యాంగాన్ని, ఒక రౌడీ రాజ్యాంగాన్ని, ఒక సైకో రాజ్యాంగాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా దురదృష్టం అని చెప్పే పరిస్థితికి ఈరోజు ప్రజలు కూడా రావటం చూస్తూ ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుపడే విధంగా ఉంది. ఈరోజు మేము మాట్లాడుతుంది ఏంటంటే, 3-4 సంవత్సరాల కాలం అయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి, అతని అదృష్టమో ప్రజల తాలూకా దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ 2 సంవత్సరాలు కోవిడ్ అయితే అందులోని కాలగర్భంలో కలిసిపోయినట్టుగా ఈ 3-4 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు అందులో వెళ్ళిపోయింది. ఈ 3-4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లోకి రావటమే చాలా అరుదు. ప్రజల్లోకి వచ్చినా కూడా ప్రజలకి ఎవరికి కనిపించకుండా పరదాల మాటన, పోలీసుల మాటన, కనీసం ప్రెస్ వాళ్ళు కూడా ఎలా లేకుండా ఎందుకు వస్తున్నాడో, ఏం చేయడానికి వస్తున్నాడో, ఎలా వస్తున్నాడో తెలియకుండా అలా తాడేపల్లి కొంపలోంచి బయటకు వస్తాడు, మెరుపుల కారులోకి ఎక్కుతాడు, పరదాల మాటలో వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు, బటన్ నొక్కుతాడు, మళ్ళీ అదే పరదాల మాటలో పోలీసుల గన్ల మధ్యలో జాగ్రత్తగా చేరుకుంటాడు తాడేపల్లి కొంపకి. ఇదే రాజ్యాంగం అనుకుంటున్నాడా, లేకపోతే ఇదే అడ్మినిస్ట్రేషన్ అనుకుంటున్నాడా? అంటే ఇదే వ్యక్తి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పాదయాత్ర చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలు రా పాదయాత్ర అంటే 2 సంవత్సరాలు పాదయాత్ర చేయొచ్చు. రోజుకి 7 కిలోమీటర్లు చేస్తాడో 20 కిలోమీటర్లు చేస్తాడో ఆయన ఇష్టం. అయినప్పటికీ కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల వాళ్ళకి పాదయాత్ర చేసే హక్కు ఉంది కాబట్టి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అతనికి వీలైతే ఇబ్బంది లేకుండా చూడండి అని పోలీస్ వ్యవస్థని కూడా అప్పచెప్పిన సందర్భాన్ని ఈ క్రమంలో వాళ్ళకి కూడా, మూర్ఖపు జనాలకి కూడా మేము గుర్తు చేయాలి. నిన్న కుప్పం నియోజకవర్గం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇది 7వ సారి కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించటం. అంటే సుమారుగా 7 సార్లు అంటే దగ్గర 35 సంవత్సరాల నుంచి అదే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా ఆయన తాలూకా కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గానికి చేయడం అన్నది జరుగుతుంది. మీ నాయన ఉన్నప్పుడు కూడా, మీ తాలూకా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మీ నాయన బతుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచే పోటీ చేశారు, గెలిచారు కూడా. మరి ఈరోజు కుప్పాన్ని గెలిపించేసి ఓడించేస్తామని తొడలు కొట్టేశారు కదా, ద గ్రేట్ రామచంద్రారెడ్డి దగ్గర నుంచి మినిస్టర్ల వరకు కుప్పంలో ఎలా గెలుస్తాడో చూద్దాం, కుప్పంలో ఎలా గెలుస్తారో చూద్దాం అని చెప్పి ప్రగల్భాలు పలికి తొడలు కొట్టేసిన నాయకులందరికీ ఎందుకు ఈరోజు వణుకు పుడుతుంది? కుప్పంలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పర్యటన చేస్తే నీకెందుకు అంత వణుకు పుడుతుంది ఈరోజు? ఎందుకు నీ రౌడీ మూకల చేత ఫ్లెక్సీలు చింపించడం, జెండాలు లాగించడం, కొట్టించడం, రౌడీయిజం చేయడం చేస్తున్నావంటే ఇది నీ తాలూకా వ్యర్థం అనుకుంటున్నావా, లేకపోతే నీ తాలూకా చేతకాంతం నువ్వు ఫీల్ అవుతున్నావా? అంటే కుప్పం నియోజకవర్గంలోకి, తన నియోజకవర్గంలోకి చంద్రబాబు నాయుడు గారు తన ప్రజల్ని కలుసుకోవటానికి రోడ్డు షోలు చేస్తూ ఉంటే, తన నియోజకవర్గ ప్రజలకి మంచి చేయాలని ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తూ ఉంటే, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినాలివ్వదని, వీళ్ళు పెట్టరు పెట్టుకున్న వాళ్ళు కూడా పెట్టనివ్వకుండా ఆ అన్నా క్యాంటీన్ కూడా కూల్ చేసే కార్యక్రమానికి వీళ్ళంతా దిగజారిపోయారంటే, వీళ్ళు రౌడీ మోకలు అనాలా, కార్యకర్తలు అనాలా, పేటీఎం బ్యాచ్ అనాలా, పేటీఎం కుక్కలు అనాలా వైసీపీ వాళ్ళని? సారీ, ఎందుకండి మాట్లాడుతున్నాను? అన్నం తిన అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఎవరికైనా. అటువంటి అన్నం పెట్టే వాళ్ళు ఎవరైనా అన్నదాత సుఖీభావ అని చెప్పి దీవించి వెళ్తారు. ఎక్కడైనా ఏదైనా కార్యక్రమాలకి అన్నదానం చేస్తున్నామంటారు, ఇటు వినాయకుల దగ్గర ఎక్కడో ఒకటి అన్నదానం చేస్తే అది మంచి జరుగుతుంది అనుకుంటారు. అటువంటి అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం దొరకకూడదని అన్నా క్యాంటీన్ కూడా ధ్వంసం చేసేస్తే, సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నడి రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేసే కార్యక్రమం అంత దిగజారిపోయిందంటే ఈరోజు ప్రజాస్వామ్యం ఏ లెక్కన తీసుకోవాలి? ముఖ్యమంత్రి తాలూకా సైకో ఈజాన్నే నేను అడుగుతున్నా. ఏం సార్ పదే పదే సైకో సీఎం అంటున్నామంటే ఇందుకే అంటున్నాం సైకో సీఎం అని? అన్నం పెడతాండ్రా, అన్నం పెట్టేటట్టుగా వాళ్ళకి కూడా మీరు చించేస్తున్నారు, కూల్ చేస్తున్నారని మాట్లాడుతూ ఉంటే మా పరిస్థితి ఉంటాయంటే, మరి సైకో సీఎం, సైకో వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకుంటే మేమేమనాలి ఈరోజు? నేను ఒకటే చాలా క్లియర్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
కుప్పంలో అడుగు పెడతా ఉంటే కుప్పాన్ని ఓడించేస్తామని చెప్పిన పెద్ద మనుషులు కూడా గూండాలను పంపించి అక్కడ ఏదో రచ్చ చేసి అక్కడ రచ్చ చేసేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షి టీవీలో పెద్ద బ్యానర్ ఐటెం వేస్తారు రౌడీ చంద్రబాబు నాయుడు అని. ఇంతకు ముందు పోయింది నారాసుర రక్త చరిత్ర ఒక సినిమా ఎపిసోడ్ అయిపోయింది. ఈరోజు రౌడీ చంద్రబాబు నాయుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు రౌడీ అవతారమే ఎత్తి జస్ట్ ఒక చిటికేసి చూసుకోండ్రా అని ఒక మాట అంటే కార్యకర్తల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లోని ఎయిర్పోర్ట్ దాటి బయటికి రాగలడా? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రౌడీ ఎలా ఆలోచించి మీకులాగే ఒక స్టెప్ కొంచెం ఫార్వర్డ్ ఆలోచించి కార్యకర్తలకి కంటి చూపు చిన్న సైగ చేస్తేనే ఎయిర్పోర్ట్ దాటి బయటికి కాదు కదా బీచ్లో చిన్న శాండ్ మీద అడుగు కూడా పెట్టలేవు నువ్వు. అటువంటిది ఎదవ ఎలివేషన్లు అది ఇప్పటికీ కూడా వీళ్ళు తాలూకా అరాచకాలు చూస్తా కూర్చుంటే మేమేదో భయపడిపోతున్నాం వీళ్ళది భయపెట్టేస్తున్నారని ఫీలింగ్. కరెక్ట్గా కొడితే మీ దగ్గర కార్యకర్తలు ఎంచుకోవడానికి ఫెయిల్ మీద లెక్క పెట్టుకోవాలేమో మీ గురించి ప్రాణాలు ఇచ్చే కార్యకర్తల గురించి. అదే మా గురించి తెలుగుదేశం పార్టీ నాయకుడి గురించి తెలుగుదేశం పార్టీ గురించి ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. ఈరోజు సుమారుగా 80 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. కంటి సాయిగ చేస్తేనే అల్లాడిపోయే పరిస్థితిని ఇది ఈరోజు. అటువంటిది ఈరోజు కుప్పంలో ఏదో మీరేదో రౌడీయిజం చేసేస్తే భయపడిపోతున్నాం అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు ఇదే వైజాగ్లోంచి అతగాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడట. మా నాయకులు ఇళ్ళ అందరి దగ్గర పోలీసులు కాపలా పెట్టారు. సిగ్గు అనిపించట్లా? ఇదా మీ మగదనం అంటే? నిజంగా దమ్ముంటే పోలీసు వ్యవస్థని ఉపయోగించుకోకుండా బయటికి రా జనాల మధ్యలోకి, బహిరంగ సభల్లోకి, సెక్యూరిటీతో లోపలికి వెళ్ళి బటన్ నొక్కేసి 4 మాటలు తెంగర మాటలు మాట్లాడేసి బయటికి వెళ్ళిపోవడం కాదు సీఎంగిరి చేయడం. అంటే చేయాల్సింది నిజంగా నీకు దమ్ముంటే ప్రజల పక్షాన గెలిచి 151 సీట్లు తీసుకున్న వాడు ఇలా గర్వంగా ఫీల్ అయితే వితౌట్ పోలీస్ ప్రొటెక్షన్ బయటికి రా, ప్రజల మధ్యలోంచి ఒక వాక్ చేయి, 1 కిలోమీటర్ వాక్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు వెళ్తా ఉంటే పరదాలు కట్టాలా? నువ్వు వెళ్తా ఉంటే ఊర్లలోని ఇళ్లలోని తలుపులు వేసేసుకోవాలా? షాపులు మూసేయాలా? నువ్వు సీఎం అనుకుంటున్నావా బందిపోటు అనుకుంటున్నావా? బందిపోటు వెళ్తూ ఉంటే అందరూ షట్టర్లు వేసుకుంటారు, తలుపులు మూసుకుంటారు, ఆడ లోపలికి పరిగెడతారు. ఈరోజు దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన సేమ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా సమయంతో ఉన్నారు కాబట్టి, మీ పోలీసు వాళ్ళందరూ మా ఇళ్ళ దగ్గర కాపలాలు కాయించావు కాబట్టి ఈరోజు కనీసం బీచ్ వరకైనా వెళ్ళగలిగాం. ఇంకొకటి, ఈరోజు ఉదయమే చూశాను ఇతగాడు మీటింగ్ల కట నల్ల చొక్కాలు వేసుకుని ఎవరు వెళ్ళకూడదట. నల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు పక్కకు తోసేస్తారట. అంటే నలుపు చొక్కా వేసుకోవాలన్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి. అది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మొన్న ఏయూలోనే జరిగింది ఏదో కార్యక్రమం, ఆ కార్యక్రమానికి వాళ్ళ కార్యకర్తల తాలూకా మొబైల్ ఫోన్లు కూడా బయట పెట్టించారు. నిజంగా కాదు అవును వాళ్ళనే కనుక్కోండి. అంటే ఎందుకు ఇంత భయంతో బతికే పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కూడా చూసి భయపడుతున్నారు. ఆ భయమే తిరిగి ఈరోజు తిరిగి మా మీద దాడులు చేసే పరిస్థితికి దిగజారారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఇంత భయపడేవాడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అడుగు పెడితేనే రౌడీ మూకలతో తిరుగుబాటు చేయించేవాడు 175 సీట్లు గెలిచేస్తాడట. ముందు పులివెందర్లను గెలవడానికి ట్రై చేయవయ్యా. నీకు మళ్ళీ పులివెందర్లో మేము ఓడించేస్తాం, ఏదో కబుర్లు మేము ఆడలే. ముందు 175 సీట్లు గెలిచేస్తాడట ఇతగాడు. అందువలన మేము ఎక్కడికి వెళ్ళినా మా ఎమ్మెల్యేల ఇంకో దారుణం ఏంటంటే మన లోకేష్ గారు వచ్చి పరామర్శకు వెళ్తారంటే పోలీసులు చదువుకుంటాం. అంటే చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్ళకూడదు, లోకేష్ గారు పరామర్శకు వెళ్ళకూడదు, పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు, అబ్బాలకు వెళ్ళకూడదు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు తిరగకూడదు, ప్రతిపక్ష హోదాలోనూ మా పని మేము చేసుకోకూడదు. చేసుకుంటే జనాలు మా వైపు వచ్చేస్తారు, ఆల్రెడీ మా వైపు ఉన్నారు. ఈరోజు ఆ భయం, ఈరోజు ఏదో అంటారు కదా వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్తేనేమో తంతన్నారు, అందువల్ల మేము ఎవరైనా వెళ్తే కనుక ఆదరిస్తారేమో ముందే పోలీసులు పెట్టుకుని ఆపుతున్నారు. ఇది నీచమైన రాజకీయం. ఒకటి మాత్రం చెప్తున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేసిన నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా పరదాలు లేకుండా జనాల్లో 1 కిలోమీటర్ తిరుగు. నీ మీద ఓ 10 టమాటాలు 10 కోడిగుడ్లు పడకపోతే అప్పుడు నువ్వేం చెప్పినా నేను మాట్లాడతా, సారీ చెప్తా నేనైతే.
ఈరోజు జనాల పరిస్థితి అంత దారుణంగా ఉంది నీ పరిపాలనలో, ఇది మేమేం చెప్పడానికి కాదు. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన ప్రతి చర్యకి ప్రతిఫలం పొందుతారు అతి తొందరలోనే. దానికి యాక్షన్కి రియాక్షన్ అతి తొందరలోనే ఉంటుంది. అంతే తప్పించి మేము కామ్గా ఊరుకున్నామని చేతకాని తనం మాత్రం అనుకోవద్దు. ఈ విషయంలో మరొకసారి ఇలాంటివి జరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటే వచ్చే వాళ్ళు ఎవరు బ్లాక్ డ్రెస్సులు వేసుకోకూడదంట. పాపం ఆయనకి తెలియదేమో పార్లే వాళ్ళు బ్లాక్ డ్రెస్సులు వేసుకొస్తారని, లేకపోతే వాళ్ళకి చెప్పేవాడు బ్లూ చొక్కాలు వేసుకొని రండిరా బాబు అని.